యవన కాలమున కాడిమోయిట నరునికి మేలని విలాప వాక్యములు 3:27 రాయబడింది. నిజమేనండి, యవన కాలంలో నువ్వు తీసుకున్న నిర్ణయాలు నీ జీవిత గమ్యాన్ని నిర్దేశిస్తాయి. నువ్వు తీసుకున్న నిర్ణయాలు, నువ్వు జీవించిన పంద భవిష్యత్తులో నీ జీవితాన్ని శాసిస్తాయి. యవన కాలం చాలా శ్రేష్టమైందండి. యవన కాలంలో చాలా జాగ్రత్తగా మనం జీవించాలి. ఈ లోకంలో శరీరాశలు, నేత్రాశలు, జీవడమ్మము మనల్ని ఏలుబడి చేస్తూ ఉంటాయి, ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంటాయి. యవన కాలంలో ఒకవేళ తప్పుడు నిర్ణయం తీసుకున్నావా, జీవితాంతం నువ్వు ఏడవలసి వస్తుంది. యవన కాలంలో తీసుకున్న నిర్ణయాలు మన జీవితాన్ని ఉన్నతమైన స్థానానికైనా అదో పాతాలనికైనా తీసుకువెళ్ళిపోతాయి. పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు? దేవుని వాక్యాన్ని బాగుగా చూచుకున్నట్టు ద్వారానే. దేవుడు సర్వలోకానికి ఇచ్చినటువంటి బహుమానాల్లో శ్రేష్టమైన బహుమానము పరిశుద్ధ గ్రంథం, ఆయన లేఖనాలు. యవనస్తులు ఏ విధంగా జీవించాలి, యవనస్తులు ఏ విధంగా విజయాన్ని సాధించాలి, యవనాశ నుంచి దూరంగా ఎలా పారిపోవాలి, యవనస్తులు తమ జీవితంలో ఉన్నతమైన స్థానానికి ఎలా రావాలో దేవుని లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేసినవి. బైబిల్ గ్రంథంలో సంసోన్ అటువంటి వ్యక్తి ఉన్నాడు. సంసోను మహాబలుడు. ఈరోజున చెప్పాలంటే సంసోను కంటే బలవంతులు ఏ ఒక్కరు లేరని చెప్పచ్చు. సో సంసోను తన జీవితంలో అన్నింటినీ జయించాడు, ఫిలిస్తీన్ని జయించాడు, అనేక మంది యుద్ధ వీరులను జయించాడు. కానీ తన జీవితంలో యవ్వన కాలంలో తనను తీసుకున్న నిర్ణయం లోకాశలకు లోనైపోయాడు, శరీరాశలు లోనైపోయి తన జీవితం చాలా పతనావస్థితికి వెళ్ళిపోయింది. కన్నులు పీకబడ్డాయి, జుట్టు పీకబడింది. ఎంతో బలం కలిగినటువంటి వాడు, నాజీర్ వ్రతం చేయమటువంటి ఆ యొక్క సంసోను తన జీవితంలో స్త్రీ చేతిలో చిక్కిపోయి భయంకరమైన మరణాన్ని ఆ వ్యక్తి పొందుతాడు. నేను ఎందుకు మాట చెప్పానంటే, యవ్వన కాలంలో దేవుని కొరకు జీవించాల్సినటువంటి వాడు, దేవుని కాడి మోయాల్సినటువంటి సంసోను తన జీవితంలో పాపంలో పడిపోయాడు, స్త్రీ పాపంలో పడిపోయాడు, వ్యభిచారంలో పడిపోయాడు. తన జీవితం చాలా భయంకరమైన రీతిగా ఎండ్ అయిపోయింది. కానీ అదే వయసులో ఉన్నటువంటి యోసేపు యవ్వన కాలంలో దేవుని కొరకు జీవించాడు, దేవుని దృష్టికి పరిశుద్ధుడిగా జీవించగలిగాడు. పాపం తన్ను ఆకర్షిస్తున్నప్పటికీ, లోకం తన్ను ఆకర్షిస్తున్నప్పటికీ, ఆ ఫొతిఫర్ భార్య పాపం చేయటం కొరకు ఆకర్షించినప్పుడు దేవుడు నన్ను చూస్తున్నాడు, పరలోకంలో ఉన్నటువంటి దేవాదేవుడు నన్ను చూస్తున్నాడు. నా తండ్రి ఎదుట నేను పాపం చేయదని పాపాన్ని విడిచి పారిపోయినటువంటి వాడు, వస్త్రాన్నన్నా విడిచిపెట్టాడేమో కానీ తన క్యారెక్టర్ని వదులుకోలేదు యోసేపు. అందుని బట్టి 13 సంవత్సరాల్లోనే ఆ వ్యక్తి ఆ దేశానికి ప్రధానమంత్రి స్థానంలోకి వెళ్ళిపోయాడు. ఎక్స్ట్రాడినరీ లైఫ్ని యోసేపు లీడ్ చేయగలిగాడు. నా ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, యవ్వన కాలంలో శరీరాశలకి, లోకాశలకి, జీవపుడంబానికి లోనైపోతున్నావా? మోసగించబడతావు, నీతులు ఏడుస్తావు. ఈరోజు చాలామంది యవనస్తురాండ్రులు ఏడుస్తున్నారండి, ప్రేమలో పడి, ఎవరో యొక్క ఉచ్చుల్లో పడిపోయి. సో నమ్మి ఈరోజు ఏడుస్తున్నటువంటి యవ్వన చెల్లెమ్మలు లేకపోలేదు. ఒక మాట నేను చెప్పనివ్వండి, యవ్వన కాలమున కాడిమోయండి. ఎవరు కాడో తెలుసా? దేవుని కాడిమోయండి. దేవుని కాడిమోయటువంటి అర్థం ఏంటో తెలుసా? దేవుని సేవ చేయండి, దేవుని వాక్యాన్ని చదవండి, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండండి, దేవుని సేవకులతో ఒక వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండండి. నువ్వు వెళ్తున్న మందిరంలో పరిచర్ చేయండి, తద్వారా పాపానికి నువ్వు దూరంగా ఉండగలుగుతావు. అదే దేవుని కాడి మోయిట. తిమోతితో అంటున్నాడు, యవనాశ నుంచి దూరంగా పారిపో తిమోతి, విశ్వాసంలోనూ, నిరీక్షణలోనూ, ప్రేమలోనూ. సో అనేక మందికి మాదిరికరంగా ఉండు, నీ యవనం బట్టి నేవొక్కడు కూడా తృణీకరించనివ్వద్దు అని అపోస్టలుని పౌలు తిమోతితో మాట్లాడుతున్నాడు. యవన తమ్ముడు, లోకంలో ఏదో ఉందని, లోకం ఒక ఎండమావు లాంటిది, లోకంలో ఏదో ఉందని వెళ్తావు, చివరికి నీ జీవితంలో నిరాశ ఎదురవుతుంది. క్రీస్తులో నిత్య జీవం ఉంది, క్రీస్తులో ఆనందం ఉంది, దేవుని సేవలో నిజమైన ఆనందం ఉంది. అందరూ బట్టి కాడిమోయిద్దాం, దేవుని కాడిమోద్దాం. మీ బలాన్ని ప్రభు కోసం ఇవ్వండి, మీ తలాంతులు ప్రభు కోసం ఇవ్వండి, సామర్థ్యాన్ని ప్రభు కోసం ఇవ్వండి. అనేక మందిని నిత్య నరకాగ్నిగుండంకి వెళ్లకుండా అగ్నిలోంచి లాగినట్లు కొంతమందినన్న లాగండి. మీ జీవితాల్లో దేవుని సేవలో మీ బలాన్ని ఉపయోగించండి. మీకున్న తలాంతులు దేవుని పరిచర్య కోసం ఉపయోగించండి, దేవుని రాజ్య విస్తరణ కొరకు ఉపయోగించి, తద్వారా దేవుని కాడి మీరు మోయండి. తద్వారా మీ జీవితంలో ఉన్నతమైన స్థానానికి వెళ్తారు, జీవితంలో ఉన్నతమైనటువంటి సాక్షులుగా మీరు వాడబడగలుగుతారు, ఉన్నతమైన కృపలోకి వెళ్ళగలుగుతారు. మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, యవ్వన కాలమున కాడిమోయిట నరునికి మేలు. యోసేపు యవ్వన కాలమున దేవుని కాడిమోసాడు, ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోయాడు. అదే వయసులో ఉన్నటువంటి సంసోను యవ్వన కాలమున లోకము కాడిమోసాడు, సాతాను కాడిమోసాడు, తన జీవితం భయంకరంగా మార్చబడిపోయింది. ఈరోజు ఒక మాట నన్ను చెప్పనివ్వండి, దేవుని కాడిమోయండి. మీరు ఎక్కడున్నా దేవుని కోసం జీవించండి, దేవుని పని చేయండి. దేవుని రాజ్య విస్తరణలో మీ బలాన్ని, మీ సమయాన్ని, మీ సామర్థ్యాన్ని, మీ సొమ్మును ఖర్చు పెట్టండి, ఉన్నతమైన స్థానానికి మీరు వెళ్తారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.
ఆమేన్.